షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డీటీసీపీ అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్ రైట్ నేలిమ మనం చూస్తూ ఉన్నాం ఇంగ్లీష్ మీడియం అంటూ తర్వాత బడులను అభివృద్ధి చేస్తున్నామని నాడు నేడు అంటూ ఫోటోలు ప్రచురించడం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా పిల్లలు బడికి రావడానికి ఇష్టపడట్లేదు అట్లాగే బడికి వస్తున్న పిల్లలు కూడా అంటే పాఠశాలకు వస్తున్న వాళ్ళకు కూడా సరైన విద్యాబుద్ధులు చెప్పేటటువంటి టీచర్ల కొరత కూడా ఏర్పడుతోంది సో ఈ విధంగా ఆ స్కూళ్ళ విలీనం కావచ్చు ఇవన్నీ కూడా ఒక గందరగోళ పరిస్థితుల నడుమ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది పాఠశాలలకు వెళ్ళేవాళ్ళు అవును కొత్తగా పిల్లల్ని బడుల్లోనే చేర్పించే తల్లిదండ్రులు తమ బిడ్డ కనీసం ఐదేళ్లు అక్కడే చదవాలని కోరుకుంటారు కానీ విలీనం జరిగిన నాలుగు వేల రెండు వందల పాఠశాలలో రెండే తరగతులు ఉన్నాయి వాటిలో చేర్పించిన రెండేళ్ల తర్వాత బడి మార్చాలి కొత్త బడిని వెతుక్కోవాలి అదంతా ఎందుకులే అని ఇప్పుడే సమీపంలోని ప్రైవేటు బడిలో చేర్పిస్తున్నారు దీంతో ఒకటి రెండు తరగతులు మాత్రమే మిగిలిన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారిపోయింది దాని పర్యవసానమే ఈ ఏడాది ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య తొమ్మిది వేలకు పెరిగింది అంటే తొమ్మిది వేల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఇరవై దాటలేదు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో నలభై ఒక్క లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇరవై రెండు మంది విద్యార్థులు ఉన్నారు అదే విద్యా ఏడాదిలో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య ముప్పై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండుకి తగ్గింది ఈ విద్యా సంవత్సరంలో ప్రస్తుతం ముప్పై ఏడు లక్షల యాభై వేల రెండు వందల తొంభై మూడు మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు అంటే గతేడాది తొలు బడుల్లో చేరిన వారితో పోలిస్తే మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఇరవై తొమ్మిది మంది తగ్గారు వారంతా ప్రైవేటు స్కూళ్లకు తరలిపోయినట్లు తెలుస్తోంది గతేడాది ప్రభుత్వ బడుల్లో ఏడు లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది ఐదో తరగతి చదవగా వారిలో ఏడు లక్షల తొమ్మిది వేల నూట ముప్పై మంది మాత్రమే ఆరో తరగతికి వచ్చారు అంటే డెబ్బై మూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు మంది ఆరో తరగతి ప్రభుత్వ బడుల్లో చదవడానికి ఇష్టపడలేదు